హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో నేను ఇప్పుడు డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్కి వచ్చేసాను అనమాట. సో ఇదేంటి సెకండ్ టైం వచ్చింది అనుకుంటా అని అనుకుంటున్నారు కదా. ఎస్, సెకండ్ టైం వచ్చాను అనమాట. సో ఎందుకంటే లాస్ట్ టైం చేసిన వీడియోస్కి అంటే అందరూ చాలామంది కామెంట్ చేసి అడిగారు అనమాట. సో కొన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా బ్రీడ్స్ గురించి చెప్పమని. సో అందుకే నేను ఇంకొకసారి వచ్చేసి, అలాగే ఈ స్టోర్లో పెట్ స్టోర్లో ఇంకొన్ని కొత్త బ్రీడ్స్ వచ్చాయన్నమాట. సో మళ్ళీ అన్ని బ్రీడ్స్ గురించి తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. చలో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది ఏం బ్రీడ్ అని మ్యామ్? ఇది బెల్జియం మాలినాయిస్. బెల్జియం, బెల్జియం కంట్రీ. ఓకే. సో ఇది సెక్యూరిటీ పర్పస్ కా లేకపోతే? యా, హై సెక్యూరిటీ పర్పస్ కి. ఓకే. సో హై సెక్యూరిటీ, ఇది వర్కింగ్ డాగ్స్. దీస్ ఆర్ వర్కింగ్ డాగ్స్. సెక్యూరిటీ కోసం, హై సెక్యూరిటీ వర్క్ చేస్తాం. దీన్ని బిల్డ్ చేసిన దానికోసం సెక్యూరిటీ గురించి. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఎంత వస్తుంది? మినిమం 5,000 వచ్చింది. 4,000, 5,000. కానీ హైలీ ఎట్లా అంటే అలర్ట్గా ఉంటుంది, వెరీ ఇంటెలిజెంట్ డాగ్. ఎట్లా అంటే వర్క్ చాలా వర్క్ చేస్తాయి ఇవి. ఇవి అంతా మీరు ఒక 1 ఫ్లోర్ నుంచి కింద దుంకినా దుంకుతాయి. ఏం కావు, అంత ఇవి ఉంటాయి, యాక్టివ్ ఉంటుంది. అంటుంటే ఒకవేళ ఓనర్స్తో అలవాటు అయితే ఓనర్స్తో బాగుంటుంది. స్ట్రేంజర్స్తో ఎలా ఉంటుంది? స్ట్రేంజర్స్ అంటే అదే మెయిన్గా చెప్పాను కదా, సెక్యూరిటీ గార్డ్ కానీ వేరే వాళ్ళని రానియేవి. ఇవి చాలా పవర్ఫుల్ డాగ్స్. ఇవి చాలా అథ్లెటిక్ డాగ్స్. మీకు ఎవరికైనా సెక్యూరిటీ కావాలి, ఇప్పుడు ఫార్మ్స్కైనా లేకపోతే పెద్ద ఇండిపెండెంట్ హౌజెస్కైనా సెక్యూరిటీ కావాలి, థ్రెట్స్ ఉన్నాయి అనుకుంటే దీస్ బ్రీడ్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇది ఒక 3-4 మంత్స్ తర్వాత ట్రైనింగ్ ఇస్తే ఇంకా చెప్పినట్టు ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తే మీకు అటాక్ అన్నా కూడా, ఎవరన్నా వేరే పాస్ బై మన ఇంట్రొడ్యూస్ అయిన థీప్స్ వచ్చినా కూడా అటాక్ చేసేస్తుంది. అంత ఇది ఉంటుంది. బయట వల్ల వచ్చినా కూడా వెల్ గార్డింగ్ డాగ్, అలర్ట్గా ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ. ఓనర్స్ మీద ఎప్పుడైనా వైల్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సి, ఓనర్స్ గురించి మ్యాక్స్ ఏ బ్రీడ్ అయినా కూడా వైల్డ్గా అయ్యే ఛాన్సెస్ అంటే ఎవరైనా కొట్టినప్పుడు బాగా, ఓనర్స్ కొట్టి టార్చర్ చేస్తున్నప్పుడు అవి ఏ బ్రీడ్ అయినా, ఈవెన్ పామరేన్ అయినా కరుస్తాయి. మెయిన్ మనం మెయిన్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, దీన్ని మెయింటెనెన్స్, కొట్టి రాచుకో, కొట్టి ఫుడ్ పెట్టకుండా కేజెస్లో బంధిస్తే అప్పుడు కరిచిన ఉంటాయి. కానీ ఇవి కరిచే బ్రీడ్స్ కాదు. ఓనర్స్ని ఏ బ్రీడ్ కూడా మ్యాక్సిమం కరవదు అంటిల్ అన్లెస్ ప్రాపర్గా మెయింటైన్. హైట్ ఎంతవరకు ఉంటుంది? ఇది యాజ్ అ జర్మన్ షెపర్డ్ హైట్ వస్తుంది. సేమ్ లైక్ అ జర్మన్ షెపర్డ్, కొద్దిగా ఫిట్ ఉంటుంది, ఫిజికల్గా ఫిట్ ఉంటాయి, లావ్ హెఫ్టీ ఉంటాయి, ఫిట్ ఉంటాయి, లీన్గా ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది. చిన్నప్పుడేమో మీరు ఇచ్చే ఫుడ్ దానికి తినిపెట్టచ్చు, కానీ పెద్దగయ్యాక? పెద్దగైనాక సేమ్ అన్ని బ్రీడ్స్కి అంతే. మనం ఆఫ్టర్ 6 మంత్స్ వీ కెన్ గివ్ హోమ్ మేడ్ ఫుడ్, చికెన్ రైస్, మటన్ రైస్, ఎగ్ రైస్, అన్ని మిక్సర్స్ కలిపి, పల్పేస్ కలిపి ఇవ్వచ్చు. దీనికి కూడా వ్యాక్సినేషన్ కానీ లేకపోతే? వ్యాక్సినేషన్స్ అన్ని బ్రీడ్స్కి సేమ్ మ్యామ్. వాట్ ఏ బ్రీడ్కైనా అన్నిటికీ ఒకటే సేమ్. ఇనిషియలీ ఐ టోల్ ఇనిషియలీ 3-4 ఉంటుంది. మన యాంటీరాబీస్, బూస్టర్స్, 7-in-1 ఇవి ఉంటాయి. ఇది ఇయర్ లిఫ్ట్ అవుతుంది. లిఫ్ట్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు, యాక్చువల్ ఇది పప్పీ కాబట్టి టేక్స్ టైమ్ అన్నమాట. 2.5 మంత్స్ వరకు టైం తీసుకుంటుంది. వన్స్ ఇయర్ ఎరెక్ట్ అయిపోతుంది అట్ ద ఏజ్. ఇది జస్ట్ 45-50 డేస్ ఉంటుంది పప్పీ. సో ఇది ట్రావెల్, మనం ట్రావెల్కి వెళ్ళినప్పుడు కానీ అలా ప్రిఫరబుల్ కాదు కదా తీసుకెళ్ళడానికి మనతో పాటు? తీసుకెళ్ళచ్చు మ్యామ్, మన వెహికల్ పెద్దగా ఉంటే వీ కెన్ కీప్ బ్యాక్ సైడ్, తీసుకెళ్ళచ్చు. అంటే పర్సనల్ వెహికల్స్ ఉంటే తీసుకెళ్ళచ్చు, మన పర్సనల్ వెహికల్స్ ఉంటే వీ కెన్ టేక్. ఓకే. అండ్ ఇంట్లో మనం ఉంచలేం కదా ఎక్కువ రోజుల వరకు, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇవి ఇంట్లో బోర్డింగ్ కెనల్స్ ఉంటాయి, వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయచ్చు మనం లేని టైంలో.
ఇంకా అంటే దీని గురించి దీంట్లో స్పెషాలిటీ ఏంటి చెప్పండి ఇంకా గైడెన్స్ గా వెరీ ఫేత్ఫుల్ టు ఓనర్స్ ఫ్రెండ్లీ విత్ ఓనర్స్ సేమ్ టైం అగ్రెసివ్ విత్ స్ట్రేంజర్స్ ఎవరు రాని వాళ్ళు హై సెక్యూరిటీ డాగ్ హై సెక్యూరిటీ డాగ్ గార్డింగ్ డాగ్ కావాలి అని అనుకున్నా ఈ దీనికి ప్రిఫరబుల్ ఉంటుంది కంపెనీస్ ఉంటాయి ఆఫీసెస్ ఉంటాయి ఫార్మ్ హౌస్ ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కొద్దిగా గార్డింగ్ సెక్యూరిటీ కావాలంటే ద పీపుల్ విల్ ప్రిఫర్ బెల్జియం మాలమైస్ యాక్టివ్ అవుతూ ఉంటాయా అంటే ఇలానే డల్గా ఉంటాయా ఇది డల్ కాదు మ్యామ్ ఇప్పుడు హోల్డింగ్ చేస్తున్నా కాబట్టి దే ఆర్ నాట్ కంఫర్టబుల్ పప్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ దే ఆర్ యాక్టివ్ బ్రీడ్స్ ఈరోజు ఇంతకుముందుకి వచ్చింది స్టోర్కి సో కొద్దిగా కొత్త ప్లేస్కి వచ్చిన పప్పీస్ ఏమవుతుందంటే కొద్దిగా ఫియర్ఫుల్ ఉంటుంది తర్వాత వీటి హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది వీటికి హ్యాపీనెస్ ఉంటుంది యాక్టివ్ డాగ్స్ జస్ట్ 45 డేస్ అంటే అడల్ట్స్కి ప్రిఫరబులా ఇది చిల్డ్రన్కి ప్రిఫరబుల్ అలా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా చిల్డ్రన్స్ చిన్నప్పటి నుంచి చిల్డ్రన్స్కి ప్రిఫరబుల్ చిన్నప్పటి నుంచి పప్పీస్ పెంచుతారు కాబట్టి చిల్డ్రన్స్కి కూడా చిల్డ్రన్ కూడా పెంచవచ్చు అడల్ట్స్ కూడా పెంచుకోవచ్చు చిన్నప్పటి నుంచి పెంచితే చిల్డ్రన్స్ తోటి పెంచాలా దీంట్లో ఇది జెన్యున్గా అంటే జెన్యున్ బ్రీడ్ అని ఎలా తెలుస్తుంది మనకు మనం చూసి తీసుకోవాలి నేను అందుకే అదిగే చెప్పాను నేను ఇంతకుముందు కూడా జెన్యున్ బ్రీడ్ ఇన్ ద సెన్స్ వెయిట్ ఈ పప్పీ ఇట్లా ఉంది కానీ అంటే దీనికి సిమిలర్గా ఎట్లుంటుందంటే బోన్ హెవీ వెయిట్ వస్తుంది ఇది మొత్తం ఇట్లా పట్టుకుంటే చాలా వెయిట్ ఉంటుంది మోర్ దెన్ 8-9 కేజెస్ ఉంటుంది ఈ పప్పీ ఇఫ్ యూ హోల్డ్ యూ విల్ గెట్ టు నో అండ్ దీనికి బోన్ సైజ్ కొద్దిగా హెవీ వస్తుంది మీకు దీని ఫీచర్స్ టెంపర్మెంట్ చెక్ చేసుకోవాలి టెంపర్మెంట్ ఇన్ ద సెన్స్ కింద వదిలేసి ఏదైనా వేస్తున్నప్పుడు దాని టెంపర్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది దీన్ని టెంపర్మెంట్ ఎట్లా అంటే దాన్ని పట్టి ఇట్లా లాగడం లాగుతూ ఉంటుంది వర్కింగ్ చేస్తుంది అదొకటి చెక్ చేసుకోవాలి ఇది ఎన్ని మంత్స్ తీసుకో అంటే ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు తీసుకోవడం ప్రిఫరబుల్ 45 to 2 months టూ మంత్స్ వరకు తీసుకోవచ్చు సో ఇది తీసుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు చెప్పండి ఫైనల్గా అదే దోజ్ వాంట్ సెక్యూరిటీ కోసం కావాలనుకున్న వాళ్ళు మంచి ఫ్రెండ్లీగా మనతో ఓనర్స్ తోటి ఉండాలి సెక్యూరిటీ హై సెక్యూరిటీ కావాలి అని అనుకుంటే ఇది సూటబుల్ ఫర్ దమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.